22,000 గ్రామాల్లో మరి ఈ యొక్క ట్రైబల్స్ దేశమంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనాభా లెక్క తీస్తే 39 లక్షలు, 75 గిరిజన తెగలు, 18 రాష్ట్రాలు, 22,000 గ్రామాలు, 39 లక్షల ఆదివాసీ గిరిజన బిడ్డలుగా మరి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అంచనా వేసినప్పుడు వచ్చినటువంటి లెక్క ఇది. ఈ యొక్క తెగలన్నీ కూడా నేను చెప్పినట్టు ఒక గ్రామంలోనో ఒక గుట్ట మీదనో కాకుండా ఆయా గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో విడివిడిగా అక్కడో 10 మంది ఇక్కడో 10 మంది చొప్పున నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగానే 75 సంవత్సరాలుగా వరకు ఏ రకమైనటువంటి ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక హౌస్ కానీ ఏది కూడా నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన బిడ్డలు వీళ్ళు. ఆదివాసీ ఈ యొక్క గిరిజన బిడ్డల అభివృద్ధి కోసము మరి గిరిజన గ్రామాల్లోనూ గుర్తించాం. ఇప్పుడు ఈ యొక్క 22,000 గ్రామాలలో రోడ్లు, టెలికాం కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, విధంగా ఇల్లు కట్టించడం అయినాక స్వచ్ఛమైనటువంటి రక్షత మంచినీటి పథకంలో భాగంగా ట్యాప్ వాటరు, శానిటేషను, అదేవిధంగా స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసి పోషకాహారం మీద, ఎందుకంటే చాలా మంది గిరిజనుల్లో రక్తహీనత ఉంటుంది, అందుకే ఆ యావరేజ్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని పోషకాహారము లాంటి సుస్థిరమైనటువంటి ఒక స్టేబుల్ ఫెసిలిటీస్ అలా కల్పించాలనేది ఈరోజు భారత ప్రభుత్వము ఒక మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, మరి ఒక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సుమారు దేశవ్యాప్తంగా చూసినట్లయితే 454 మండలాలు వచ్చినాయి, అంటే బ్లాక్స్ అంటాం మన దగ్గర, మండలాలు అంటే దేశంలో బ్లాక్స్ అంటాం. 454 బ్లాక్స్లలో వీళ్ళందరూ డివైడ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితోటి గత నవంబర్ నుంచి ఏదైతే కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత డిసెంబర్ నెలంతా కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని హిందీలో ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అంటాం, జన్మన్ పథకం. ఇందులో ఫస్ట్ ఫేజ్లో కేంద్ర ప్రభుత్వము మరి 100 జిల్లాలలో అమలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 100 జిల్లాలలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నాం. సంతోషం ఏంటంటే ఏదైతే నవంబర్ 15 కేబినెట్ అప్రూవ్ అయిందో నవంబర్ 17 నుంచి, అంటే ఈరోజు వరకు అంటే 45 రోజులు, ఈ 45 రోజుల్లోనే వీళ్ళకి సంబంధించినటువంటి అనేక మరి బెనిఫిషరీస్ను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది చాలా 75 సంవత్సరాలుగా జరగనటువంటి పని. ఈ 45 రోజుల్లోనే బెనిఫిషరీస్ను కొంతమేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో మరి 100 జిల్లాలలో ఇప్పటికే 100,000 ఇళ్ళు మంజూరు చేశాం. రేపు ఆ 100,000 ఇళ్ళకు సంబంధించినటువంటి హక్కు పత్రాలు గిరిజనులకు ఇస్తారు. ఈ లాస్ట్ 45 డేస్లోనే 100,000 ఇళ్ళకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించాము. వాళ్లకు రేపు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చి ఆ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా రేపటి నుంచి ప్రధానమంత్రి గారి ఫౌండేషన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆ యొక్క తండాలకు ఇప్పటికే 1,000 కిలోమీటర్ల రోడ్డు వేయాలని చెప్పి కూడా మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకొని దానికి సంబంధించి బడ్జెట్ కూడా మంజూరు చేశాము. ఆ యొక్క రోడ్ల పని కూడా రేపటి నుంచి 1,000 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 20,000 ఇళ్లకు 27,000 హౌజెస్కు ట్యాప్ వాటర్ కూడా రేపు మరి ప్రారంభించబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 100 మొబైల్ మెడికల్ యూనిట్స్,
రేపటి నుంచి పన్నులు ప్రారంభిస్తే ఈ 45 రోజుల్లోనే సాధించినటువంటి ఇవన్నీ సక్సెస్ అనమాట. అన్ని ఐడెంటిఫై చేశాము. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా రేపటి నుంచి మరి వాళ్ళను అసైన్మెంట్ చేస్తే రేపటి నుంచి తిరగనున్నారు. అదేవిధంగా 100 హాస్టల్ కూడా నిర్మించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా 100 హాస్టల్కి సంబంధించి యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 200 మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కట్టాలి ట్రైబల్స్ కోసం. వాళ్ళు హెల్త్కు కానీ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ సెంటర్స్ కానీ ఇతరత్ర ఉన్నప్పుడు కూడా ఒక 200 మల్టీపర్పస్ సెంటర్స్ కూడా నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సుదూర ప్రాంతాలైనటువంటి 17 గ్రామాలకు రేపు ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతా ఉన్నాం. 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎలక్ట్రిసిటీ లైటు మరి 17 గ్రామాలలో రేపు వెలగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను బల్బులు ఇళ్లలో. అదేవిధంగా 300 కొత్త అంగన్వాడీలు ప్రారంభమవుతాయి. రేపు 300 కొత్త అంగన్వాడీలకు సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. అదేవిధంగా 72,000 ఆధార్ కార్డులు, ఇంతవరకు వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. లాస్ట్ 45 ఇయర్స్ మేము చేసినటువంటి తీసుకున్న నిర్ణయం కారణంగా మరి 72,000 ఆధార్ కార్డులు రేపు వాళ్ళకి అందిస్తాం. అదేవిధంగా సుమారు 83,000 ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా, హెల్త్ కార్డ్స్ కూడా రేపు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ట్రైబల్స్కు ల్యాండ్ సొంత భూములు తక్కువగా ఉంటాయి, పట్టాలు ఉండవు. అయినప్పుడు కూడా గుర్తించి సుమారు 26,000 పైచీలకు మరి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే సంవత్సరానికి 6,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందో వాళ్లకు రేపు కేంద్ర ప్రభుత్వము 26,658 మందికి ఈ యొక్క సంవత్సరానికి 6,000 ఇచ్చేటువంటి ఒక అపాయింట్మెంట్ అలాట్మెంట్ లెటర్ కూడా రేపు ప్రధానమంత్రి గారు అందించబోతా ఉన్నారు.